ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి గ్రామ పరిధిలో గతంలో 2012 లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేనేత కార్మికులకు ఇంటి పట్టాలు ఇచ్చింది. గతంలో వాటి విషయంలో కొంత వివాదం కాగా లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు 2016 వారిని అర్హులుగా గుర్తిస్తూ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో నేటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ స్థలాన్ని చదును చేసి ఇంటి పట్టాలు ఇవ్వడానికి గ్రామంలోని కొంతమంది నాయకులు కుట్రలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. 12లో గత కంచర్ల కొండమ్మదైతే అది మేము చేనేత కార్మికులం కాబట్టి మాకు గత ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది సార్. అక్కడ 104 స్థలాలు ఇచ్చారు ఫ్లాట్లు. గత ప్రభుత్వంలో ఇరుకు ఇబ్బందులయ్యి ఒకసారి కోర్టుకి వేసిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిండ్రు. అన్ని చేసి ఎట్నో కష్టపడి మేము తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నామనే లేపి శంకుస్థాపన చేసినా కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు సార్. అడ్డుకొని ఎంతో ప్రయత్నించినా కానీ మాకు కుదరలేదు. ఇప్పుడు వేరే ప్రభుత్వం వాళళు వచ్చి దాన్ని చెడిపేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు సార్. మా జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి గ్రామ వాస్తవ్యం, మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో 194/1 సర్వే నెంబర్లో 107 మందికి పట్టాలు ఇచ్చినారు. తర్వాత ఆ స్థలం గల్లా కోర్టుకు వెళ్ళిన తర్వాత 2016కు కోర్టు క్లియరెన్స్ మాకు ఇచ్చింది. కానీ గత టీడీపీ ప్రభుత్వంలో మాకు హౌస్ లోన్ రాలా, మేము ఎట్లా కట్టాలి? ఇంకా ఇల్లేం చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వము? మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు కట్టుకోకుండా అంటే మాకు ప్రభుత్వం ఇస్తే కదా కట్టడానికి, అందుకని ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఇచ్చుంటే ఇప్పుడు ఏం కడతాము? ఇప్పుడు మా ఎడవల్లి గ్రామ వైఎస్ఆర్ నాయకులు అది తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు. మేము కోర్టుకు పోయినాము, కోర్టుకు పోయినా కానీ కోర్టు స్టే ఇచ్చింది. దయవుంచి ఈ అధికారులకు ఎన్నికించుకునేది ఏంటంటే మా పట్టాలు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము.